చేస్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా, మీకు మిషనరీ కావాలన్నా ఎనీ టైం నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ పేపర్ నాప్కిన్స్ ఇస్తండి, నేను పేపర్ శ్రీనివాస్ రెడ్డి. నేను 2011లో ఈ పేపర్ కప్పులతోటి ఈ పేపర్ నాప్కిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశానండి. బేసిక్గా ఏంటంటే 3 వెరైటీస్ ఆఫ్ పేపర్ నాప్కిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే పేపర్ పరంగా చూస్తే దీంట్లో 2 క్వాలిటీలు ఉంటాయి, హార్డ్ క్వాలిటీ, సాఫ్ట్ క్వాలిటీ. సాఫ్ట్లోనే మేము 2 రకాలుగా 2 సైజుల్లో చేస్తున్నామండి. ఒకటి వచ్చి హార్డ్ క్వాలిటీ వచ్చి ఈ ఆరెంజ్ బ్రాండ్తో చేస్తున్నామండి, ఇంకొక సాఫ్ట్ క్వాలిటీ వచ్చి ఇది 7 హిల్స్ బ్రాండ్తో చేస్తున్నామండి. ఈ మధ్యనే ఇది లేటెస్ట్గా స్టార్ట్ చేసామండి. ఇది సూపర్ సాఫ్ట్ క్వాలిటీ అండి, యాపిల్ సాఫ్ట్ అని చెప్పి ఇది కొత్తగా స్టార్ట్ చేసాము. వీటిల్లో ఏంటంటే జనరల్గా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి లైక్ రెస్టారెంట్లో కానీ బార్స్లో కానీ లేక ఇంకెక్కడైనా కేఫ్స్లో కానివ్వండి లేకపోతే బేకరీ షాప్స్లో కానివ్వండి రెగ్యులర్గా వీటి ఇక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. వాళ్ళ వాళ్ళ రెస్టారెంట్ లేదా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఈ 3 క్వాలిటీల్లో ఏదో ఒకటి పర్చేజ్ చేసుకొని వాళ్ళు పర్పస్కి వాళ్ళు వాడుకుంటారండి. 2011 నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూషన్లో అప్పుడు చాలా తక్కువ ఉండేదండి సేల్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూ వస్తూ ఉంటాయి. కానీ ఈ మార్కెట్ అనేది దానికి తోడు నా వాల్యూమ్ కూడా పెరుగుతూ వచ్చింది. స్టార్టింగ్లో ఒక 4-5 అవర్స్ రన్ చేసేవాడిని, ఇప్పుడు ఫుల్గా 2 షిఫ్ట్లు నడుపుతూ నా వచ్చే ప్రొడక్షన్ అంతా సేల్ చేసుకోవడం అనే డే టు డే బేసిస్లో సేల్ అయిపోతూ ఉందండి. బేసిక్గా ఏంటంటే ఈ రా మెటీరియల్ అనేది మనం రోల్స్ ఫామ్లో మనం పర్చేజ్ చేసుకొని ఈ కన్వర్ట్ చేసి ఈ ప్యాకింగ్ చేసుకొని ఈ ప్యాక్స్ ప్లస్ బ్యాగ్స్లో పెట్టేసి లేదా కేసుల్లో ప్యాక్ చేసి మనం పర్ కేస్ కింద మనం పర్ ప్యాకెట్ రేట్ని ఛార్జ్ చేసి మనం హోల్సేల్ షాప్స్కి సప్లై ఇస్తూ ఉంటాం. రిటైల్స్ ప్లస్ హోటల్స్ కూడా మా కస్టమర్స్లో ఉన్నారండి. మోస్ట్లీ కస్టమర్స్ హోటల్స్ వీటిలో ఎట్లా అంటే వాళ్ళ యొక్క నేమ్స్, ఫోన్ నెంబర్స్ ప్లస్ క్యాటరింగ్ పార్టీస్ కానీ వీళ్ళు కానీ ఈ మోస్ట్లీ వాళ్ళ నేమ్స్ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా నేమ్ అది కూడా ప్రింటింగ్ చేసి మేము సప్లై ఇస్తూ ఉంటాం. వీటికి మినిమం ఆర్డర్కి వచ్చేసరికి ఏంటంటే మేము జనరల్గా ఒక కేసు అనేది మినిమంగా మేము పెట్టున్నామండి. ప్రింటింగ్ అంటే మినిమం 2 బ్యాగ్స్ వరకు ఆర్డర్ తీసుకుంటామండి. ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసరికి బ్లాక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. మేము లోకల్గా నెల్లూరు లోకల్ అయితే మేము డెలివరీ ఇచ్చేస్తామండి. బై డోర్లకి మేము ట్రాన్స్పోర్ట్లో మేము బుక్ చేస్తాము, అక్కడి నుంచి ఛార్జెస్ ఇవన్నీ కూడా కస్టమరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము మోస్ట్లీ చుట్టుపక్కల 4 జిల్లాలు కవర్ చేస్తామండి. సో మా కస్టమర్స్ అనేది 4 జిల్లాల నుంచి ఉంటారు. టౌన్ వరకు మేము ఫ్రీ సప్లై ఇస్తాము, బయట వరకు వాళ్ళు వాళ్ళ రూమ్గా బేర్ చేసుకోవాల్సి. ప్రజెంట్ ఇవి ప్లాస్టిక్ షాప్స్లో ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారండి. ఇన్ జనరల్ రీటైల్ షాప్స్లో అయితే అందరూ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ షాప్స్ అంటే ఈ నాప్కిన్ అనేది ఎడిటివ్ ఐటమ్ కాబట్టి అందరూ దీన్ని సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో అయితే కరోనా వల్ల వీటి డిమాండ్ ఎక్కువగా పెరిగింది. పబ్లిక్ ఎక్కువగా యూసేజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 2 ఎంతలైందండి వీటి సేల్స్. సో ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో వీటి మార్కెటింగ్ బాగా ఎక్కువగా ఉంది. ప్లస్ ప్లాస్టిక్ షాప్స్ అనేటోళ్ళు ఇన్ జనరల్ వాళ్ళు వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ ఇవి ఉంటాయి. జనరల్గా ఆ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఇవి ఈ ప్రోడక్ట్స్ వాటితో పాటు ఈ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. దీని వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 4-5 బ్యాగ్స్ ఇట్లా స్టాక్ పెట్టుకుంటారండి. ఇయర్లీ 10-20,000 ఒక షాప్ కీపర్ ఏంటంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అది హోల్సేలర్ అయితే. రిటైలర్ అయితే 1 బ్యాగ్ 1.5 బ్యాగ్ అతని రిక్వైర్మెంట్ పెట్టి అతను పర్చేజ్ చేస్తుంటాడు. సో నాప్కిన్లకంటూ సపరేట్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం లేదండి, యాజ్ యాడ్ ఆన్ ఐటమ్గా దీన్ని సేల్ చేస్తూ ఉంటారు. ఈ మార్కెటింగ్ వచ్చేసరికి మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన వెంటనే మార్కెట్కి వెళ్ళి మా దగ్గర ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంది, ఈ ప్రైస్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగలము అని హోల్సేల్ షాప్స్లో ప్లస్ రెస్టారెంట్స్లో కేఫ్లో ఇటువంటి దగ్గర మనం జనరల్గా మన యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై ఇవ్వచ్చు. ఈ నాప్కిన్ అనేది ప్రజెంట్ స్టేజ్లో అయితే మేము సరౌండింగ్ 4 డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ మార్కెట్ చేస్తున్నాము. కానీ దీని పొటెన్షియల్ ఏంటంటే ఇండియా వైడ్ ఉంది. మీకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటిల్లో అడ్వర్టైజ్మెంట్ చేసి త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా కానీ సేల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఏది మీ స్టేట్లోకి మీరు సప్లై ఇవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది.
చాలా ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి, నేషనల్ వైడ్ ట్రాన్స్పోర్ట్స్ లేదా రైల్వేస్ ఉంది. ఇక్కడ బుక్ చేస్తే వాళ్ళు అక్కడ కస్టమర్ డెలివరీ తీసుకుంటారు జనరల్ గా. అటువంటిది అనేది జనరల్ గా మేము ఇక్కడ బుక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ బేర్ చేసుకుంటాడు ఈ జనరల్. అలాగే సప్లై మనం ఎక్కడైనా కానీ త్రూ అవుట్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ లేకపోతే త్రూ ఆన్లైన్ కాంటాక్ట్స్ ద్వారా కానీ మనం త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా మనం సప్లై ఇవ్వచ్చు. సంబంధించి మిషనరీ కావాలన్న టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎనీ టైం మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా లేదా హోల్సేల్ షాప్ స్టార్ట్ చేసుకోవాలన్నా మీకు ఏదో ఐడియాస్ ప్లస్ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయి, మీ కంప్లీట్ బిజినెస్ మోడల్ నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కోఆపరేట్ చేస్తానని చెప్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.